పోషణ పరిచయం ఈ వీడియో ద్వారా మీరు పోషణను నిర్వచిస్తారు అదే విధంగా వివిధ రకాల పోషణ విధానాలను వర్గీకరిస్తారు ఈ వీడియోలను పరిశీలించండి ఇందులో వివిధ రకాల జంతువులైన గొంగళి పురుగు పక్షి జింక మొదలైనవన్నీ ఆహారాన్ని తీసుకోవడాన్ని మీరు గమనించగలరు మనకు నిజంగా ఆహారం అవసరమా అవును మన పెరుగుదలకు పునర్నిర్మాణానికి ఆహారం ఎంతో అవసరం ఏకకణ జీవులైన అమీబా వంటి జీవుల నుండి బాగా అభివృద్ధి చెందిన బహుకణ జీవులైన మనిషి వరకు మనం అనేక రకాలైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం ఆహారాన్ని సేకరించడం లేదా తయారు చేసుకోవడాన్ని మనం పోషణ అని అంటారు పోషణ రెండు రకాలుగా ఉంటుంది స్వయం పోషణ పరపోషణ స్వయం పోషణ కొన్ని జీవులు కాంతి వనరులను కార్బన్ డయాక్సైడ్ ను నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించి సంక్లిష్ట పదార్థాలైన పిండి పదార్థాలు ప్రోటీన్లు లిపిడ్లు వంటి పదార్థాలను తయారు చేస్తాయి ఉదాహరణకు మొక్కలు ఇవి ఇటువంటి కార్బన రసాయన పదార్థాలను తయారు చేసి ఆహారంగా అందిస్తూ శక్తి వనరులుగా భూమిపై ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఆహారాన్ని అందిస్తాయి పరపోషణ కొన్ని జీవులు ఇతర జీవుల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి ఇటువంటి పోషణ విధానాన్ని పరపోషణ అని అంటారు ఇది మూడు రకాలుగా జరుగుతుంది జాంతవ భక్షణ పూతికాహార పోషణ అదే విధంగా పరాన్న జీవనం సాధారణంగా కేవలం ఆకుపచ్చని మొక్కలను మాత్రమే స్వయం పోషకాలుగా పేర్కొంటాం కానీ కొన్ని రసాయనిక సంశ్లేషణ బ్యాక్టీరియాలైన నైట్రోబాక్టర్ సల్ఫర్ బ్యాక్టీరియా మొదలైన వాటిని కూడా మనం స్వయం పోషకాలుగా గుర్తించాలి ఎందుకనగా ఇవి కొన్ని అకర్బన పదార్థాలైన హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి పదార్థాలను ఉపయోగించుకొని కార్బన రసాయనిక పదార్థాలను తయారు చేసి ఆహారంగా ఉపయోగించుకుంటాయి కనుక వీటిని రసాయనిక సంశ్లేషణ లేదా రసాయనిక స్వయం పోషణ అని అంటారు ముఖ్యాంశాలు శక్తికి పెరుగుదలకు అభివృద్ధికి ఉపయోగపడే ఆహారాన్ని సేకరించడం లేదా తయారు చేయడాన్నే పోషణ అంటారు పోషణ రెండు రకాలు అవి స్వయం పోషణ పరపోషణ అకర్బన రసాయనిక పదార్థాల నుండి ఆహారాన్ని తయారు చేసుకోవడాన్నే స్వయం పోషణ అని ఆహారం కొరకు ఇతర జీవులపై ఆధారపడే పోషణ విధానాన్ని పరపోషణ అని అంటారు